हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज अयिते अंडर आई डार्क सर्कल्स कोसम पुदीना तो तैयार चेसिनटुवंटि नाइट क्रीम अयिते मीतो शेयर चेयालनुकुन्नानु। एवरैते कल्ल किंद नल्लटि मच्चलतो मुड़तलतो बाधपड़ुतुन्नारो वारि कोसम अयिते ई क्रीम चाला बागा उपयोगपड़ुतुंदंडि। नेनैते ई क्रीम वाडि ना रिव्यू चूसी नेनु मीतो शेर चेस्तुन्नानु। ई क्रीम वाडिन तर्वात 10 रोजुल्लोने चाला मंचि रिजल्ट्स अयिते कनिपिंचायि। मरी पुदीना तो तैयार चेसिनटुवंटि क्रीम नि एला तैयार चेसुकोवालो ई वीडियो अनेदि स्किप चेयकोकुंडा चिवरी दाका चूसेयंडि। क्रीम तैयार चेसुकोवडानिकि मुंदुगा ओक कट्ट पुदीना तीसुकोवालि। मनं तीसुकुन्नटुवंटि पुदीना फ्रेश गा उंडेलागा चूसुकोवालि, एंदुकंटे इदि स्टोरेज क्रीम काबट्टि। मनं एंत फ्रेश गा आकुलु तीसुकुंटे मनकु क्रीम अन्नि रोजुलु निल्व उंटुंदन्नमाट। पुदीनालो मनकु उपयोगपड़े यांटी बैक्टीरियल प्रापर्टीस चालाने उंटायि। కొంతమందికి సమ్మర్ వచ్చిందంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు, చర్మం ఎండినట్లు, ర్యాషెస్ తో, పింపుల్స్ తో చాలా బాధపడుతుంటారు, ముఖంపై యాక్నే కూడా ఉంటుంది। అలాంటి వారి కోసం వాళ్ళు రెగ్యులర్ గా యూస్ చేసే ఫేస్ ప్యాక్లలో పుదీనా ప్యాక్ కూడా యాడ్ చేసుకుంటే వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయండి। ఇలాంటి ప్యాక్స్ వాడడం వల్ల వారికి వచ్చే ప్రాబ్లమ్స్ కి చెక్ పెట్టేయొచ్చు। ఈ ఆకులు చర్మాన్ని హైడ్రేట్ చేసి ఫ్రెష్ గా స్కిన్ ని ఉంచుతుంది, పింపుల్స్ లేకోకుండా ఉపయోగపడుతుంది। ముందుగా మనం తీసుకున్నటువంటి పుదీనాని మనకి ఎంత పుదీనా కావాలో అన్ని ఆకులు సెపరేట్ చేసుకొని వాటర్ లో ఒక 5 మినిట్స్ పాటు నానబెట్టాలి, ఎందుకంటే వాటికి ఉండే మురికి, దుమ్ము, ధూళి అంత వాటర్ లో అడుగుకి వెళ్లిపోతుంది। ఆకులను ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక చిన్న టవల్ లో తీసి తడి లేకోకుండా తుడుచుకోవాలి। ఆకులను తుడుచుకున్న తర్వాత ఒక శుభ్రమైన రోల్ తీసుకోవాలి। మీ దగ్గర ఏది అవైలబుల్ గా ఉంటే అందులో ఆకులను పెట్టి మీరు నల్చుకోవచ్చు। ఆకులను నల్చడం వలన ఆకులలో ఉండే రసం కొద్దిగా బయటికి వస్తుంది। తర్వాత ఒక శుభ్రమైన గిన్నెను తీసుకొని మనం తయారు చేసుకున్నటువంటి ఈ టెక్స్చర్ ని ఆ గిన్నెలోకి మార్చుకోవాలి। ముందుగా మనం రెడీ చేసుకున్నటువంటి టెక్స్చర్ లో కోకోనట్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్, ఇంకా బేబీ ఆయిల్ అయినా ఏ ఆయిల్ అయినా మీరు వాడుకోవచ్చు। నేనైతే నా బెస్ట్ స్కిన్ కేర్ రొటీన్ కోకోనట్ ఆయిల్ అయితే నేను మీకు ప్రిఫర్ చేస్తున్నాను। కోకోనట్ ఆయిల్ వాడడం వల్ల స్కిన్ చాలా స్మూత్ గా తయారవుతుంది। ఇలా తయారు చేసుకున్నటువంటి టెక్స్చర్ ని డైరెక్ట్ గా స్టవ్ మీద కాకకుండా ఒక బౌల్ లో వాటర్ వేసి దానిపైన మనం ఇక్కడ నేను చూపిస్తున్నట్టు విధంగా ఉడికించుకోవాలి। ఇది ఉడకడానికి దాదాపు 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది। టెక్స్చర్ బాగా ఉడికిన తర్వాత ఆయిల్ కొద్దిగా కలర్ చేంజ్ అవడం మనం గమనించొచ్చు। మనం తీసుకున్నటువంటి వైట్ కలర్ ఆయిల్ గ్రీన్ కలర్ లో చేంజ్ అవుతుంది। తర్వాత ఒక క్లీన్ బౌల్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆయిల్ ని ఇందులోకి స్ట్రెయిన్ చేసుకోవాలి। ఇలా స్ట్రెయిన్ చేసుకున్న ఆయిల్ 1/4 స్పూన్ కంటే ఎక్కువగా వస్తే మీరు ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ అలోవెరా జెల్ వేస్తున్నాను, నేను పతంజలి అలోవెరా జెల్ వాడుతున్నానండి। మనం స్టోరేజ్ కోసం వాడుతున్నాం కాబట్టి రెడీమేడ్ అలోవెరా జెల్స్ వాడడం చాలా మంచిది, అప్పటికప్పుడు వాడేదానికైతే మనం ఇంట్లో చేసుకున్న అలోవెరా జెల్ వాడుకోవచ్చు। ఇందులో విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా వేస్తున్నాను, ఇది ఫుల్లీ ఆప్షనల్ అండి, మీ దగ్గర లేకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఇలా కలుపుకున్న టెక్స్చర్ ని బాగా మిక్స్ చేసుకోవాలి। ఒక 2 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా క్రీమీ టెక్స్చర్ గా తయారవుతుంది। ఇలా తయారు చేసుకున్న క్రీమ్ ని మనం ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు। ఇలా స్టోర్ చేసుకున్న ఈ క్రీమ్ ని ప్రతి రోజు నైట్ పడుకునే ముందు అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కోసం మనం యూస్ చేస్తే విత్ ఇన్ 10 డేస్ లో సర్కిల్స్ అంతా పోయి హెల్తీగా మన ఐస్ తయారవుతాయి। దాదాపు 1 మంత్ వరకు మనకు ఎటువంటి ప్రాబ్లం లేకపోకుండా ఈ క్రీమ్ మనం యూస్ చేసుకోవచ్చు। ఎంతేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।